సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బాసరా ట్రిపుల్ ఐటికి వెళ్ళేందుకు ప్రయత్నించిన ఆదిలాబాద్ ఎంపీ బాపురావును అడ్డుకోవడంపై మండిపడ్డారు సంజయ్. స్థానిక పార్లమెంట్ సభ్యుడికి ఎందుకు అనుమతించారంటూ ప్రశ్నించారు. స్వయం బాబురావు గారు ఈరోజు విద్యార్థులకు కలుద్దాం విద్యార్థులతో మాట్లాడదామని చెప్పి ఇలా అరిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకొని దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం కాదు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు ఎవరు ఊరా ఎవరు ఊరా నువ్వు ఊవే ఆ ప్రాంత ప్రజలు ప్రేమ అభిమానంతో నమ్మకం విశ్వాసంతో ఓట్లేసి గెలిపించడం స్థానిక పార్లమెంట్ సభ్యుని అడ్డుకోవడంలో అంతరం ఏమిటి? నీకు ఉన్న ఇబ్బంది అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. స్థానిక పార్లమెంట్ సభ్యులు కూడా సమస్యలు వినడానికి పోటీ ఒకటి ఇంకెవరు ఓడిస్తావు? నువ్వు ఓడా ఇంకొని ఓలేవా? బాబురావు వేరే ప్రాంత సమస్య పార్లమెంట్ సభ్యుడా? పోయి ఎవరైనా ధర్నా చేస్తాడా ఆందోళన చేస్తాడా? పోయి విద్యార్థులు కలిసి ఆ సమస్యలు ఉంటే మీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి రావాలని చెప్పి ఆలోచనతోని ఒక మంచి ఉద్దేశంతో స్థానిక శాసన పార్లమెంట్ సభ్యుడు పోతే కూడా నువ్వు అడ్డుకున్నావు అంటే